ఫ్రెండ్స్, ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. లత్కన్స్ ని ఇలా సింపుల్ గా డిజైన్ చేశాను. ఈ బ్లౌజ్ కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ విత్ పోర్టీ బటన్స్ అయితే స్టిచ్ వేశాను ఫ్రెండ్స్. చూసారా ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. ఇక్కడ చూపిస్తున్న ఈ బ్లౌజ్ శారీ వైట్ కలర్ శారీకి హ్యాండ్స్ కి బార్డర్ ఉంది చూసారా, ఇలా బిగ్ బార్డర్ ఉందన్నమాట శారీకి. బ్లౌజ్ వచ్చేసి బార్డర్లో ఉన్న కలర్తో బ్లౌజ్ ఉందన్నమాట. అందువల్ల వైట్ కలర్ అండ్ శారీలో ఉన్న ఈ పింక్ కలర్తో పోట్లీ బటన్స్ అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ పార్ట్ అయితే ఇలా ఉంది. లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను. ఈ బ్లౌజ్ ఇంత నీట్గా ఫినిషింగ్ రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి, ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని అలాగే పోట్లీ బటన్స్ని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ క్రాస్ పీస్ 1.25 ఇంచెస్ వెడల్పు ఉండేలా, అంటే 1.5 ఇంచెస్ వెడల్పు ఉండేలా క్రాస్ పీస్ తీసుకున్నాను. ఈ బ్లౌజ్కి వైట్ కలర్తో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ స్టిచ్ వేయడం కోసం క్రాస్ పీస్ తీసుకున్నాను కదా, ఈ క్రాస్ పీసెస్ని క్రాస్గానే యాడ్ చేసుకోవాలి. వీడియోలో నేను ఎలా అయితే క్రాస్ పీసెస్ని క్రాస్గా యాడ్ చేస్తున్నానో ఇలా యాడ్ చేస్తేనే క్రాస్ పీస్కి సాగే గుణం ఉంటుంది కదా. ఈ జాయింట్స్ దగ్గర కూడా కరెక్ట్గా సాగాలి అంటే ఇలా క్రాస్ పీస్ని క్రాస్గానే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి. అన్ని క్రాస్ పీసెస్ని క్రాస్గా యాడ్ చేసుకున్న తర్వాత ఈ జాయింట్స్ దగ్గర క్లాత్ ఉంది కదా, ఈ వేస్ట్ క్లాత్, ఎక్స్ట్రాగా 2 సైడ్స్ ఉంది చూసారా, ఈ వేస్ట్ క్లాత్ని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ వేస్ట్ క్లాత్ ఉంది కదా, ఈ వేస్ట్ క్లాత్ని 2 సైడ్స్ ఈక్వల్గా వచ్చేలా నెయిల్తో ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం 12వ నంబర్ థ్రెడ్ని అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ సింగిల్ ఫుట్ని ప్లేస్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసుకోవాలి కాబట్టి సింగిల్ ఫుట్తో అయితే ఫినిషింగ్ బాగుంటుంది. అందువల్ల ఫుట్ని చేంజ్ చేయకుండా సింగిల్ ఫుట్తోనే పైపింగ్ని అలాగే పోట్లీ బటన్స్ని స్టిచ్ చేస్తున్నాను అనమాట. మనం ముందుగా క్రాస్ పీస్ రెడీ చేసుకున్నాం కదా, ఈ క్రాస్ పీస్ మిడిల్లో ఈ పైపింగ్ క్లాత్ని అంటే 12వ నంబర్ థ్రెడ్ని ప్లేస్ చేసుకుని ఇక్కడ మనం స్టిచ్ చేస్తున్నది క్రాస్ పీస్ కాబట్టి ఇలా కొంచెం లాగినట్టుగా ఈ పైపింగ్ థ్రెడ్ని మిడిల్లోకి ప్లేస్ చేసుకుని నెయిల్తో నేను ఎలా అయితే టచ్ చేస్తున్నానో చూస్తున్నారా ఫ్రెండ్. ఒక సిస్టర్ ఇలా అడిగారు, నేను ఎంత ట్రై చేసినా పైపింగ్ సరిగ్గా రావట్లేదు, డీటెయిల్గా చెప్పండి అని. అందుకోసం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మిడిల్లో కరెక్ట్గా ఈ పైపింగ్ థ్రెడ్ని ప్లేస్ చేసుకోవాలి. అలాగే ఈ వేస్ట్ క్లాత్ అనేది 2 సైడ్స్కి రావాలన్నమాట. ఒక హ్యాండ్తో ఈ క్రాస్ పీస్ని గట్టిగా టచ్ చేయాలి, సెకండ్ హ్యాండ్తో ఇక్కడ ఫింగర్స్ని టచ్ చేస్తూ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా ఇలా మనం పైపింగ్ క్లాత్ని అయితే రెడీ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చును మాత్రమే ఉంచుకొని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకొని ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ని అయితే రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ అర్థం కాకపోయినా ఎక్కడైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇక్కడ పోట్లీ బటన్స్ని రెడీ చేయడం కోసం 2 ఇంచుల పొడవు, 2 ఇంచుల వెడల్పు ఉండేలా పీసెస్ని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నా క్లాత్ సఫిషియెంట్గా లేదు, చిన్న చిన్న పీసెస్గా ఉన్నాయి. అందువల్ల ఇక్కడ నేను 2 ఇంచుల పొడవు, 2 ఇంచుల వెడల్పు ఉండేలా పీసెస్ని అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ 2 పోట్లీ బటన్స్ని మాత్రమే ఎలా రెడీ చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా పింక్ కలర్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి, అలాగే వైట్ కలర్ క్లాత్ని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా రెడీ చేసుకోవాలి. ఇక్కడ థర్మోకోల్ బాల్స్ని ప్లేస్ చేసేటప్పుడు వైట్ కలర్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అంటే బయటికి కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు లోపల కూడా థర్మోకోల్ బాల్స్ని వైట్ కలర్వే ప్లేస్ చేసుకుంటే మనకి బాల్ కలర్ అనేది తెలియకుండా ఉంటుందన్నమాట. అందువల్ల వైట్ కలర్నే మిడిల్లో ప్లేస్ చేసుకోవాలి. మీ దగ్గర థర్మోకోల్ బాల్స్ వైట్ కలర్ లేవనుకోండి, అలాంటప్పుడు మనకి క్లాత్ ఉంటుంది కదా, మనం చిన్న చిన్న పీసెస్గా ఎటు కట్ చేసి మిగులుతూ ఉంటాయి కదా వైట్ కలర్వి, ఆ వైట్ కలర్తో చిన్న చిన్నవిగా కట్ చేసి పీసెస్ని రౌండ్గా చుట్టేసి మిడిల్లో ప్లేస్ చేసి పోట్లీ బటన్స్ని అయితే రెడీ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ మనకి ఈ థర్మోకోల్ బాల్ చివరికి ఇలా చుట్టేయాలి, అలాగే 1/2 ఇంచు వరకు థ్రెడ్తో చుట్టేయాలన్నమాట. ఇలా చుట్టితే మనకి ఈ వెనక ఉన్న ఈ బుషీగా ఉంది క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ అనేది అణిగిపోతుందన్నమాట. నెక్స్ట్ ఈ పింక్ కలర్ క్లాత్ అనేది ట్రాన్స్పరెంట్గా లేదు, కొంచెం థిక్గా ఉంది కాబట్టి మనం ఆరెంజ్ కలర్ కానీ లైట్ పింక్ కలర్ కానీ ఎలాంటి థర్మోకోల్ బాల్స్ని ప్లేస్ చేసినా కూడా మనకి ట్రాన్స్పరెంట్గా కనిపించవన్నమాట. కరెక్ట్గా మిడిల్లోకి ఈ థర్మోకోల్ బాల్ని ప్లేస్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి ఫస్ట్ ఈ థర్మోకోల్ బాల్ ఎండ్కి ఇలా ఫస్ట్ కొంచెం దూరం చుట్టేసి నాట్ వేసుకోవాలి. తర్వాత 1/2 ఇంచు వరకు థ్రెడ్ని చుట్టేసి మనం ఈ విధంగా థర్మోకోల్ బాల్స్ని అయితే రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కొంచెం దారం అయితే చుట్టాలి. ఇలా చుట్టడం వల్ల మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా నీట్గా ట్రిమ్ చేసుకోవాలి. చూసారా ఇలా ఈ బ్లౌజ్కి కావాల్సిన వైట్ కలర్ థర్మోకోల్ బాల్స్, పింక్ కలర్ థర్మోకోల్ బాల్స్ని అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్కి కావాల్సిన పైపింగ్ క్లాత్ అలాగే పోట్లీ బటన్స్ని అయితే రెడీ చేశాను. నెక్స్ట్ మనం ఇన్విజిబుల్గా
పైపింగ్ని, పోట్లీ బటన్స్ని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికీ యూజ్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేశారు అంటే మీరు అడిగిన డౌట్స్ మీరే మిస్ అవుతారు, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఫస్ట్ బ్యాక్ పార్ట్కి, ఫ్రంట్ పార్ట్కి, హ్యాండ్స్ పార్ట్కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత పోట్లీ బటన్స్ని స్టిచ్ వేద్దాం. ఒకేసారి పైపింగ్ని, పోట్లీ బటన్స్ని స్టిచ్ వేస్తే బటన్స్ కొంచెం లావుగా ఉంటాయి కదా, స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ కొంచెం లాగినట్టుగా వస్తుంది అనమాట. అందువల్ల ఫస్ట్ ఇన్విజిబుల్ థ్రెడ్ పైప్ని స్టిచ్ వేసుకుందాం. ఇక్కడ మనం పావించి ఖర్చును ఇచ్చాం కదా, అదే ఖర్చులు తీసుకుంటూ ఎక్కడా లాగకూడదు ఫ్రెండ్స్. ఫ్రీగా మూవ్ చేస్తూ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. కార్నర్స్లో నేను వీడియోలో ఎలా అయితే డ్రా చేస్తున్నానో అలా డ్రా చేసుకొని, ఆ డ్రా చేసుకున్న అక్కడ కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనకి ఈ నెక్ షేప్ అనేది కరెక్ట్గా రావాలంటే చిన్న ఫోల్డింగ్ ఇవ్వాలన్నమాట. కార్నర్లోకి సూదిని క్లాత్ లోపలే ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకుంటూ రావాలి. పావించి ఖర్చును మాత్రమే ఇస్తూ నెక్స్ట్ కార్నర్లో నీట్గా సేమ్ ఇలానే డ్రా చేసుకొని, డ్రా చేసుకున్న దగ్గర చిన్న ఫోల్డింగ్ ఇవ్వాలన్నమాట. పైపింగ్ని మాత్రం ఫోల్డ్ ఇవ్వకూడదు, ఓన్లీ క్లాత్ను మాత్రమే చిన్న ఫోల్డింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకుంటే కార్నర్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఈ కార్నర్లో సూదిని క్లాత్ లోపలే ఉంచేయాలి, పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి. ఇలా పావించి ఖర్చును తీసుకుంటూ పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి. ఇన్విజిబుల్గా పైపింగ్ రెడీ అవుతుంది. పైవైపున పోట్లీ బటన్స్ని మళ్ళీ స్టిచ్ వేసుకుందాం. ఇలా బ్యాక్ పార్ట్కి పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి కూడా పైపింగ్ని స్టిచ్ వేసుకుందాం. ఫ్రంట్ పార్ట్లో రౌండ్ నెక్ కదా, రౌండ్ నెక్ కూడా కరెక్ట్గా ఈ పైపింగ్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని పైపింగ్ పక్కనే స్టిచ్ రావాలి. పావించి ఖర్చును మాత్రమే తీసుకుంటూ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఎక్కడ పైపింగ్ క్లాత్ను కానీ ఈ లైనింగ్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్. ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ ఎడమ చేతి వైపు, కుడి చేతి వైపు కరెక్ట్గా రావాలి, కాబట్టి లైన్స్ని అంటే ఒక చిన్న మార్కింగ్ ఇచ్చాము అంటే మనకి లెఫ్ట్ రైట్ కరెక్ట్గా వస్తాయన్నమాట. రౌండ్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. ఎక్కడ క్లాత్ని లాగకూడదు, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా మనం స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా మనం ఫ్రంట్ పార్ట్కి కూడా పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాం కదా. నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్కి కూడా ఫస్ట్ ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని అయితే స్టిచ్ వేసుకున్న తర్వాత పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసుకుందాం. ఇక్కడ హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ ఉంది కదా, జాయింట్ని యాడ్ చేశాను. క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ పైపింగ్ క్లాత్ని నేను వీడియోలో ఎలా అయితే ప్లేస్ చేశానో సేమ్ అదే విధంగా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున మనం హాఫ్ ఇంచ్ ఖర్చును ఇచ్చాం కదా, అదే ఖర్చును తీసుకుంటూ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా గట్టిగా లాగకూడదు ఫ్రెండ్స్. ఏమాత్రం మీరు గట్టిగా లాగారు అంటే పైపింగ్ కుచ్చుగా అయిపోతుంది అనమాట. అంటే దగ్గరగా మనం ఎలాస్టిక్ని స్టిచ్ చేసినప్పుడు ఎలాస్టిక్ని వదిలేసాక ఎలా అయితే కుచ్చుగా వస్తుందో అలా వస్తుంది. కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి పైపింగ్ క్లాత్ అనేది క్రాస్ ఉంటుంది కాబట్టి క్రాస్కి సాగే నేచర్ ఉంటుంది. కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా పైపింగ్ని రెడీ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్కి, ఫ్రంట్ పార్ట్కి, హ్యాండ్స్ పార్ట్కి, లైనింగ్ క్లాత్కి పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాం కదా. నెక్స్ట్ పోట్లీ బటన్స్ని రెడీ చేయడం కోసం ఇక్కడ హ్యాండ్ లూజ్ కరెక్ట్గా మనకి 11 ఇంచులు కదా, మిడిల్లోకి ఈ విధంగా మార్క్ చేసుకొని కరెక్ట్గా 1 ఇంచ్కి ఒక్క ఇంచ్కి ఇలా నీట్గా మనం పోట్లీ బటన్స్ని అయితే స్టిచ్ వేసుకోవాలన్నమాట. కరెక్ట్గా పోట్లీ బటన్స్ నేను 1 ఇంచ్ గ్యాప్ అయితే ఇస్తున్నాను. అదే గ్యాప్ని మెయింటైన్ చేస్తూ ఒక పోట్లీ బటన్ వైట్ కలర్, ఒక పోట్లీ బటన్ పింక్ కలర్, అలా ఆల్టర్నేట్గా పోట్లీ బటన్స్ని అయితే స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మీరు డబుల్ ఫుట్తో అయినా స్టిచ్ వేసుకోండి, మీ ఇష్టం. నేనైతే సింగిల్ ఫుట్తో పోట్లీ బటన్స్ని అయితే స్టిచ్ వేస్తున్నాను. కింది వైపున ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఉంది, పైపింగ్ పై వైపున పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసుకోవాలి కాబట్టి నేను సింగిల్ ఫుట్తో స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ పోట్లీ బటన్కి క్రింది వైపున కొంచెం ఎత్తుగా ఉంటుంది, అందువల్ల గట్టిగా లాగినట్టుగా పోట్లీ బటన్స్ని స్టిచ్ వేయకూడదు. అంటే ఈ థర్మోకోల్ బాల్ క్రింది వైపున కొంచెం మనం రోల్ చేసి ఉంటాము, అక్కడ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మిషన్ని కూడా ఫాస్ట్గా స్టిచ్ చేయకూడదు, నీడిల్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి ఫ్రీగా మూవ్ చేయాలి, అలాగే కొంచెం స్లోగా స్టిచ్ వేసుకోవాలి. ఫాస్ట్గా స్టిచ్ వేయకూడదు ఫ్రెండ్స్.
కరెక్ట్గా 1-1 inch గ్యాప్ని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. లేదంటే ఈ పోట్లీ బటన్స్ అనేది కొంచెం అటు ఇటు మూవ్ అయిపోతాయి అన్నమాట. అంటే ఈ బాల్ క్రింది వైపున క్లాత్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కరెక్ట్గా 1 inch గ్యాప్ని మెయింటైన్ చేయాలి. కొంచెం స్లోగా కరెక్ట్ ప్లేస్లో వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ బాల్ దగ్గరే కాకుండా క్రింది వైపున కూడా 2 fingers టచ్ చేస్తూ స్టిచ్ వేసుకుంటే కరెక్ట్ షేప్లో ఈ పోట్లీ బటన్స్ అనేది ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. మిడిల్లో ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. మనకి హ్యాండ్ లూజ్ ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడికి మనం స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఖర్చు సైడ్ స్టిచ్ వేసినా ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఖర్చు దగ్గరికి కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మిడిల్లోకి ఇలా నోట్ చేసుకుని అక్కడి నుంచి 1 inch గ్యాప్తో ఈ విధంగా మనం స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒక హ్యాండ్కి స్టిచ్ వేసాం కదా, సేమ్ ఇదే విధంగా డ్రా చేసుకుని 2 hands పోట్లీ బటన్స్ని ఇలా రెడీ చేసుకోవాలి. చూసారా ఎంత కరెక్ట్గా పోట్లీ బటన్స్ రెడీ అయ్యాయో. నెక్స్ట్ బ్యాక్ నెక్ కూడా పోట్లీ బటన్స్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా రావాలి. పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్స్కి స్ట్రెయిట్గా ఉంటుంది కాబట్టి ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు. కానీ నెక్ దగ్గర కరెక్ట్గా రావాలి అంటే నేను వీడియోలో ఎలా అయితే ప్లేస్ చేస్తున్నానో పైవైపున ఖర్చు 1/2 inch ఉంది కదా, 1/2 inch ఖర్చును వదిలేసి పోట్లీ బటన్స్ని కరెక్ట్గా 1-1 inch గ్యాప్తో ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ కూడా పోట్లీ బటన్స్ ఆల్టర్నేట్గా అంటే ఫస్ట్ పింక్ కలర్ నెక్స్ట్ వైట్ కలర్ ఇలా ఒక కలర్ తర్వాత సెకండ్ కలర్ని తీసుకుంటూ మధ్యలో 1 inch గ్యాప్ ఇస్తూ కరెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసేటప్పుడు నేను 2 fingers ఎలా అయితే పోట్లీ బటన్ని టచ్ చేస్తున్నానో ఆ విధంగా టచ్ చేయాలి. లేదంటే ఈ పోట్లీ బటన్ అటు ఇటు మూవ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ క్లాత్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా ఒకేసారి పోట్లీ బటన్ని టచ్ చేయకుండా మనం 2 fingers ఇలా ప్లేస్ చేసి స్టిచ్ వేసుకుంటే చూసారా ఎంత నీట్గా పోట్లీ బటన్స్ రెడీ అయ్యాయో. నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ నెక్ కూడా ఒక సైడ్ నెక్కు మాత్రమే పోట్లీ బటన్స్ని రెడీ చేశాను. సెకండ్ సైడ్ మనకి శారీ కవర్ అయిపోతుంది కాబట్టి సెకండ్ సైడ్ అయితే పోట్లీ బటన్స్ని ప్లేస్ చేయలేదు. ఓన్లీ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ మాత్రమే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ మనం ఇలా పోట్లీ బటన్స్ని పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్కి, కరెక్ట్గా మిడిల్లోకి ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఇలా మనం ఆల్రెడీ పోట్లీ బటన్స్ని పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు మనకి స్టిచ్ కనిపిస్తూ ఉంటుంది, ఆ స్టిచ్ పైననే స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ డబుల్ ఫూట్తో అయినా స్టిచ్ వేసుకోవచ్చు. కానీ క్రింది వైపున ఈ పోట్లీ బటన్స్ అనేది కరెక్ట్గా ఫినిషింగ్ రాదనమాట. కాబట్టి సింగిల్ ఫూట్తో ప్లేస్ చేసుకుంటే మనకి కుట్టు కరెక్ట్గా తెలుస్తూ ఉంటుంది. అలాగే ఈ పైపింగ్, ఈ పోట్లీ బటన్స్ అనేది నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతాయి అన్నమాట. ఇలా మనకి కార్నర్లో మాత్రం నీడిల్ని క్లాత్ లోపల ఉంచేసి ఫూట్ను మాత్రమే టర్న్ చేసుకోవాలి. మనకి స్టిచ్ కనిపిస్తూ ఉంటుంది, ఆ స్టిచ్ పైననే స్టిచ్ వేసుకుంటే పైపింగ్, పోట్లీ బటన్స్ కరెక్ట్గా వస్తాయన్నమాట. వీడియోలో చూపించిన విధంగా ఈ బటన్స్కి ఈ పైపింగ్కి చివరికి స్టిచ్ రావాలి. ఆల్రెడీ మనం స్టిచ్ వేసి ఉంటాం కదా, ఆ స్టిచ్ పక్కనే స్టిచ్ రావాలి. ఇలా మనం బ్యాక్ నెక్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ పిన్స్ని రిమూవ్ చేసి ఇక్కడ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇక్కడ పోట్లీ బటన్ వేస్ట్ ఉంది చూసారా, ఈ వేస్ట్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి. లేదంటే మన బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకుంటూ ఉంటాయన్నమాట ఈ వేస్ట్ అనేది. కాబట్టి మనకి ఎంత ఖర్చు కావాలో ఆల్రెడీ ఖర్చు లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి ఈ ఎక్స్ట్రా ఈ వేస్ట్ని అంతా నీట్గా కట్ చేసుకోవాలి. టర్నింగ్స్లో నీట్గా టక్స్ని ఇవ్వాలి. ఇలా టక్స్ని ఇస్తేనే నెక్ షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. చూసారా ఇలా నీట్గా ఎక్స్ట్రా ఉన్న ఈ పోట్లీ బటన్ వేస్ట్నంతా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్స్లో మనం టక్స్ని ఇవ్వాలి. ఇలా టక్స్ని ఇస్తేనే నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. చూసారా ఇలా నీట్గా కార్నర్స్లో ఖచ్చితంగా టక్స్ని ఇవ్వాలి. అప్పుడే ఈ కార్నర్ అనేది కరెక్ట్గా రైట్ సైడ్కి టర్న్ అవుతుంది అనమాట. ఇలా టక్స్ని ఇచ్చేసి నెక్స్ట్ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి. చూసారా పోట్లీ బటన్స్ కానీ పైపింగ్ ఇన్విజిబుల్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా బ్యాక్ నెక్కి స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ నెక్ కూడా ఈ పైపింగ్, ఈ పోట్లీ బటన్స్ చివరికి స్టిచ్ వేసుకోవాలి. సైడ్ ఫ్రంట్ పార్ట్కి పైపింగ్ మాత్రమే ఉంది కాబట్టి పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి పైపింగ్తో పాటు పోట్లీ బటన్స్ కూడా ఉంది కదా, కరెక్ట్గా నెక్ షేప్ ఎలా ఉందో మనకి స్టిచ్ కనిపిస్తూ ఉంటుంది, ఆ స్టిచ్ పైననే స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ పోట్లీ బటన్స్ అలాగే పైపింగ్ రెండు ఉన్నాయి కాబట్టి నేను సింగిల్ ఫుట్ తీసుకున్నాను. మీకు ఈజీ అనిపిస్తే డబుల్ ఫుట్తో అయినా స్టిచ్ వేసుకో. స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని, ఈ పోట్లీ బటన్ వేస్ట్ని నీట్గా ఈ విధంగా ట్రిమ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్ క్రింది వైపున పోట్లీ బటన్స్ని అయితే ప్లేస్ చేయలేదు ఫ్రెండ్స్, మనకి శారీతో కవర్ అయిపోతుంది కాబట్టి
పోట్లీ బటన్స్ ఎక్కడైతే కనిపిస్తాయో అక్కడ వరకే స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే నా క్లాత్ కొంచెమే ఉంది, ఉన్న క్లాత్లోనే పోట్లీ బటన్స్ని అయితే రెడీ చేశాను. ఇలా నీట్గా ట్రిమ్ చేసుకొని కార్నర్స్లో టక్స్ని ఇవ్వాలి. ఇలా టక్స్ని ఇస్తేనే నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. సేమ్ ఇదే విధంగా హ్యాండ్స్ పార్ట్ని కూడా రెడీ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ లైనింగ్ ఒరిజినల్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకున్నాం కదా, ఈ కార్నర్స్లో నీట్గా టక్స్ని ఇచ్చేసి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత పైవైపున పైపింగ్ పక్కనే చివరికి స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా మనకి రెండు ఫ్రంట్ పార్ట్స్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని కూడా రెడీ చేసుకోవాలి. చూసారా, ఇలా టక్స్ని ఇవ్వడం వలన ఈ లైనింగ్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. పైపింగ్ చూసారా, ఒక సన్నని లైన్ లాగా ఎంత నీట్గా ఉందో. ఈ పైపింగ్ వేస్ట్ అనేది మిడిల్లోకి వెళ్ళిపోతుంది, లైనింగ్ సైడ్ కానీ ఒరిజినల్ క్లాత్ సైడ్ కానీ అస్సలు కనిపించదు అన్నమాట. చూసారా పైపింగ్ ఎంత నీట్గా ఉందో, పోట్లీ బటన్స్ కూడా ఇలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, ఇక్కడ ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఈ హ్యాండ్స్ పార్ట్ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చారా ప్లేస్ చేసుకుని ఇక్కడ ఒరిజినల్ క్లాత్ కరెక్ట్గా సరిపోయే విధంగా ప్లేస్ చేసుకుని హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ పైపింగ్ చివరికి స్టిచ్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం స్టిచ్ వేస్తున్నాం కదా, ఆ స్టిచ్ కనిపిస్తూ ఉంటుంది, ఆ స్టిచ్ మీదనే స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ పోట్లీ బటన్స్ ఉన్నాయి కాబట్టి నేను వీడియోలో హ్యాండ్ని ఎలా అయితే ప్లేస్ చేస్తున్నానో ఇలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఏ మాత్రం మీరు గట్టిగా లాగారు అంటే కుచ్చు కుచ్చుగా వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి ఇలా పోట్లీ బటన్ని టచ్ చేస్తూ, అంటే రెండు సైడ్లు ఇలా టచ్ చేస్తూ నీట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి క్లాత్ అనేది కొంచెం లాగినట్టుగా లేకుండా, చూసారా, చాలా నీట్ ఫినిషింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుందన్నమాట. పైపింగ్ విత్ పోట్లీ బటన్స్, చూసారా ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్. సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. చూసారా, రెండు హ్యాండ్స్ని స్టిచ్ వేసాను. ఇలా బ్యాక్ పార్ట్కి, ఫ్రంట్ పార్ట్కి, హ్యాండ్స్ పార్ట్కి చివరికి కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. అంటే పైపింగ్ పైవైపున చివరికి, అంటే ఒరిజినల్ క్లాత్ చివరికి పైపింగ్ పక్కనే స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా బ్యాక్ పార్ట్ రెడీ అయింది, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ పార్ట్కి పైవైపున స్టిచ్ వేసేసాను, లైనింగ్ని యాడ్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న ఒరిజినల్ క్లాత్ని కూడా కట్ చేసేసాను. పోట్లీ బటన్స్ అయితే మిగిలాయి, అందువల్ల ఫ్రంట్ పార్ట్లో సెకండ్ నెక్ కూడా స్టిచ్ వేసేసాను. చూసారా, పోట్లీ బటన్స్ విత్ పైపింగ్ చాలా నీట్గా ఉంది కదా ఫ్రెండ్స్. షేప్ బెల్ట్ని స్టిచ్ వేయడం కోసం నాకు ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్గా ఉంది, అందువల్ల 2 లేయర్స్ ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను. ఒరిజినల్ క్లాత్ పైవైపున ఈ విధంగా లైనింగ్ క్లాత్ని అయితే ప్లేస్ చేశాను. షేప్ బెల్ట్ ఎంత స్టిఫ్గా ఉంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా మనం షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి, అంటే స్టిఫ్గా ఉండేలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మిడిల్లో ఇంకొక కాటన్ క్లాత్ను కూడా ప్లేస్ చేశాను. చూసారా, 3 లేయర్స్ క్లాత్ అయితే తీసుకున్నాను క్రింది వైపున, పైవైపున లైనింగ్ క్లాత్ అయితే ఉందన్నమాట. కరెక్ట్గా మనం హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకున్నాం కదా, అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక షేప్ బెల్ట్కి మనం ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్ కూడా అదే స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే ఖర్చులు కరెక్ట్గా వస్తాయి. లెఫ్ట్ రైట్ అంటే ఎడమ చేతి వైపు, కుడి చేతి వైపు ఒకే విధంగా షేప్ బెల్ట్స్ అనేది రెడీ అవుతాయి అన్నమాట. మనకి షేప్ బెల్ట్స్ రెడీ అయ్యాక 2 షేప్ బెల్ట్స్ ఒకే హైట్లో రావాలి. అలాగే ఎడమ చేతి వైపు, కుడి చేతి వైపు కరెక్ట్గా షేప్ బెల్ట్స్ రావాలి అని అంటే ఖచ్చితంగా మనం ఈ టిప్స్ని అయితే పాటించాలి ఫ్రెండ్స్. ఇలా లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని కరెక్ట్గా ఫోల్డింగ్ ఇవ్వాలి. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఒరిజినల్ క్లాత్ మాత్రమే పైవైపుకి రావాలి, లైనింగ్ క్లాత్ నీట్గా క్రింది వైపుకి వెళ్ళిపోవాలన్నమాట. చివరికైనా స్టిచ్ వేసుకోవచ్చు, లేదా 1/4 ఇంచ్ ఖర్చును వదిలేసి ఈ విధంగా అయినా స్టిచ్ వేసుకోవచ్చు. నేనైతే 1/4 ఇంచ్ వదిలేసి క్రింది వైపున ఇలా స్టిచ్ వేస్తాను. బ్యాక్ సైడ్కి లైనింగ్ని నీట్గా ఇలా టర్న్ చేసుకోవాలి, హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తూ, అంటే మన ఫింగర్స్తో ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటూ ఒరిజినల్ క్లాత్ చివరికి ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒక షేప్ బెల్ట్కి ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం 2 షేప్ బెల్ట్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకొని ఒకసారి హైట్ చెక్ చేసుకోవాలి. మీరు డిజైనర్ బ్లౌజ్ కుట్టినా, మామూలు బ్లౌజ్ స్టిచ్ చేసినా, ఇలా మనం ప్రతి దగ్గర చెక్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా రెడీ అవుతాయి అన్నమాట. ఇక్కడ షేప్ బెల్ట్ హైట్ చూసుకోవాలి. సైడ్కి ఒరిజినల్ క్లాత్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకున్నాను. ఇలా నీట్గా లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత 2 షేప్ బెల్ట్స్ హైట్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇలా మనం ప్రతి దగ్గర ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసేటప్పుడు ఫస్ట్ డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ షేప్ బెల్ట్స్ని తర్వాత యాడ్ చేశాక ఇలా అన్ని చెక్ చేసుకోవాలి. అప్పుడే మనకి
ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా వస్తుంది. అంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ క్రిందికి రావడం, లేదా ఒక ఫ్రంట్ పార్ట్ ఎక్కువైపోయి ఒక ఫ్రంట్ పార్ట్ తక్కువ కావడం, అలాంటివి డిఫెక్ట్స్ రావన్నమాట. ఎర్రర్స్ రాకూడదు అని అంటే ఖచ్చితంగా మనం స్టిచ్ చేసేటప్పుడు ఇలాంటి టిప్స్ని పాటించాలి ఫ్రెండ్స్. నెక్స్ట్, బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్నాం కదా, క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం 2 ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను. క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చును తీసుకున్నాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. మనం కటింగ్లో ఎంత ఖర్చులు అయితే తీసుకుంటామో అదే ఖర్చులు స్టిచ్చింగ్లో తీసుకోవాలి. ఏ మాత్రం మీరు ఖర్చులు తక్కువ తీసుకున్నారు అంటే బ్యాక్ పార్ట్ పొడవైపోతుంది. సపోజ్ ఖర్చులు ఎక్కువ తీసుకున్నారు అంటే బ్యాక్ పార్ట్ షార్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు కటింగ్లో ఎంత ఖర్చులు అయితే తీసుకుంటున్నారో అదే ఖర్చులు స్టిచ్చింగ్లో తీసుకోవాలి. అప్పుడే బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్, ఇలా టర్న్ చేసుకొని పైవైపున ఇలా స్టిచ్ వేయడం వలన ఈ స్ట్రైట్ పీస్ అనేది ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. నెయిల్తో ఈ విధంగా రబ్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని మనకి ఖర్చు ఉంది కదా, ఖర్చు దగ్గరికి ఇంకొక ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో డాట్స్ని స్టిచ్ వేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు మన బాడీకి మిడిల్లోకి డాట్స్ అనేది వస్తాయన్నమాట. ఇక్కడ డాట్స్ హైట్ని తీసుకునేటప్పుడు మనకి బ్యాక్ నెక్ కంటే 1 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ క్రిందికి వచ్చేలా డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి. ఒక డాట్ని ఎంత హైట్తో అయితే స్టిచ్ వేస్తున్నామో సేమ్ అదే హైట్తో సెకండ్ డాట్ను కూడా స్టిచ్ వేసుకోవాలి. బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్, బ్లౌజ్ చూడడానికి కూడా కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి, చివరికి కూడా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత మనం వేసిన స్టిచ్ పైవైపున నెయిల్తో ఇలా రబ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. మనం ప్రతిసారి ఐరన్ చేయలేం కాబట్టి హ్యాండ్తో ప్రతి స్టిచ్ని ఇలా నెయిల్తో రబ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. నెక్స్ట్, ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని మార్కింగ్ చేసేటప్పుడు డాట్స్ని ఈజీగా ఎలా స్టిచ్ వేసుకోవాలి, బిగినర్స్కి ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. కరెక్ట్గా ఇలా 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా, ఇలా మిడిల్లోకి మార్క్ చేసుకున్నాను కదా, ఈ 2 మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్, మీరు బిగినర్స్ అయితే ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుంది. బిగినర్స్ కోసమే ఇలా ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను. ఇటువైపున షేప్ బెల్ట్కి స్టిచ్ వేస్తాం కాబట్టి ఆ ఖర్చును వదిలేసి ఇలా మిడిల్లోకి, ఫ్రంట్ సైడ్ కానీ ఖర్చు సైడ్ కానీ ఇలా మిడిల్లోకి మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకుంటే డాట్స్ని ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు అన్నమాట. కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి, 2 సైడ్లు కరెక్ట్గా రావాలి, ఇలా ఎక్కువ తక్కువలు రాకూడదు. గమనిస్తున్నారు ఫ్రెండ్స్, ఇలా క్లాత్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఈ ఫోల్డింగ్ ఇంప్రెషన్ కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి 3 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. మామూలుగా చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు 2.5 ఇంచెస్ సరిపోతుంది, కానీ మెజర్మెంట్ బ్లౌజ్లో 3 ఇంచులు ఉంది. ఆల్రెడీ కస్టమర్ చెప్పారు ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలాగే స్టిచ్ చేయమని, అందువల్ల ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. 2 సైడ్స్ 1 ఇంచ్ మాత్రమే తీసుకున్నాను, అంటే ఇటు సైడ్ 1 ఇంచ్, అటు సైడ్ 1 ఇంచ్ అన్నమాట. అంటే చెస్ట్ తక్కువ కాబట్టి 1 ఇంచ్ సరిపోతుంది. నెక్స్ట్, మిడిల్లో ఇలా లైన్ ఉంది కదా, ఆ లైన్ దగ్గరే 1.5 ఇంచెస్కి ఇలా క్రాస్గా 2 సైడ్స్ 1/2 ఇంచ్ ఖర్చుతో డ్రా చేసుకోవాలి. నెక్స్ట్, థర్డ్ డాట్ని మార్కింగ్ చేసేటప్పుడు ఫస్ట్ డాట్కి ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకుంటే చూసారా మనకి ఇంప్రెషన్ కనిపిస్తూ ఉంది కదా, ఈ ఇంప్రెషన్ మీదనే థర్డ్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ డాట్కి క్రాస్గా ఇలా నేను 4 ఇంచుల వరకు అయితే థర్డ్ డాట్ని మార్కింగ్ చేస్తున్నాను. 2 సైడ్స్ 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఇలా మనం లైన్స్ని డ్రా చేయడం వలన ఫస్ట్ డాట్ని, సెకండ్ డాట్ని, థర్డ్ డాట్స్ని ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. ఒక క్లాత్కి డాట్స్ని మార్కింగ్ చేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ క్లాత్ను కూడా ఈ క్లాత్ మీద ప్లేస్ చేసి హ్యాండ్తో ప్రెస్ చేస్తే మనకి ఇంప్రెషన్ నీట్గా వస్తుంది అనమాట. ఈజీగా సెకండ్ క్లాత్కి కూడా ఇదే హైట్తో మనం డాట్స్ని స్టిచ్ వేసుకోవచ్చు. చూసారా ఇలా నీట్గా ప్లేస్ చేసుకోవాలి, హ్యాండ్తో ఇలా ప్రెస్ చేసినప్పుడు మనకి క్లాత్ మీద ఇంప్రెషన్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఈ విధంగా మార్క్ చేసుకొని మనం డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు కూడా క్లాత్ని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని మనం 1 ఇంచ్ ఖర్చునిచ్చాం కదా, అంటే మిడిల్లో 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్కి పైవైపున ఎలా అయితే మార్కింగ్ ఇచ్చామో మార్కింగ్ చేసుకునే విధంగా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఖర్చు సైడ్కి ఈ క్రింది వైపున క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ డాట్ని కూడా 1/2 ఇంచ్ ఖర్చుతో, ఆల్రెడీ మార్కింగ్ ఇచ్చాం కదా, మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా సెకండ్ డాట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ థర్డ్ డాట్ని కూడా మార్కింగ్ చేసుకున్న విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెయిల్తో ఇలా రబ్ చేసుకుంటే చూసారా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, సేమ్ ఇదే విధంగా సెకండ్ క్లాత్కి కూడా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత
రెండు ఫ్రంట్ పార్ట్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సపోజ్ ఒక ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా ఒక ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉంది అని అంటే మిడిల్లో సెకండ్ డాట్ ఉంది కదా, అక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం రెండు ఫ్రంట్ పార్ట్ హైట్ని చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ షేప్ బెల్ట్ని యాడ్ చేసుకుందాం. ఇలా షేప్ బెల్ట్ని ప్లేస్ చేసుకుని కటింగ్లో ఎంత ఖర్చునైతే తీసుకుంటామో అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. నేను పాదం ఇంచు ఖర్చు తీసుకున్నాను, అదే ఖర్చును తీసుకుంటూ నీట్గా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఫస్ట్ నుంచి చివరి వరకు ఒకే ఖర్చును తీసుకోవాలి, అప్పుడే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఇలా ఒక షేప్ బెల్ట్ స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ షేప్ బెల్ట్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా రెండు షేప్ బెల్ట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత పైవైపును కూడా ఈ ఫ్రంట్ పార్ట్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్స్ట్రాగా మిగిలిన ఈ షేప్ బెల్ట్ క్లాత్ని నీట్గా ట్రిమ్ చేసుకోవాలి. ఒక సైడ్ హుక్స్ బెల్ట్ని, ఒక సైడ్ కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని స్టిచ్ వేయడానికి ముందు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి రెండు ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం 1.5 ఇంచ్ స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను. ఈ స్ట్రెయిట్ పీస్ని సన్నగా ఫోల్డ్ చేసి 1 ఇంచ్కి వచ్చేలా రెడీ చేసుకోవాలి. ఇక్కడ హుక్స్ బెల్ట్ని 1/4 ఇంచ్ ఖర్చుతో ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. పైవైపున పైపింగ్తో స్టిచ్ వేసున్నాం కాబట్టి పైవైపున లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. క్రింది వైపున షేప్ బెల్ట్ని స్టిచ్ వేసాం కాబట్టి క్రింది వైపును కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని హుక్స్ బెల్ట్ స్ట్రెయిట్ పీస్ క్లాత్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ క్లాత్ని ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే ఇలా టర్న్ చేసుకొని నీట్గా స్టిచ్ వేసుకోవాలి. పైవైపును కూడా లోపలికి ఇలా టర్న్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. చివరికి ఒక రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ హుక్స్ బెల్ట్ని స్టిచ్ వేసుకున్నాం కదా, సెకండ్ సైడ్ కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కాజా బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ మిడిల్లోకి లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి మనం కాజా బెల్ట్ని రెడీ చేసుకోవాలి. కాజా బెల్ట్ని రెడీ చేసుకుంటేనే బ్లౌజ్కి లైఫ్ అనేది ఎక్కువ రోల్ వస్తుంది అనమాట. అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ కాజాస్ గట్టిగా ఊడిపోయినట్టుగా, అంటే కొంచెం టైట్గా వేసుకున్నప్పుడు బ్లౌజ్ ఈ కాజాస్ ఊడినట్టుగా అయిపోతాయి అనమాట. అలా రాకూడదు అంటే కాజా బెల్ట్ని మనం ఎంత స్టిఫ్గా స్టిచ్ చేసుకుంటే లైఫ్ ఎక్కువ రోల్ వస్తుంది అనమాట. అలాంటి రిమార్క్స్ రాకూడదు అంటే ఖచ్చితంగా ఈ ఒరిజినల్ క్లాత్ మిడిల్లో లైనింగ్ క్లాత్ని అయితే ప్లేస్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ 4 ఇంచెస్ తీసుకోవాలి, లైనింగ్ క్లాత్ 2 ఇంచెస్ తీసుకొని మిడిల్లోకి ఇలా ప్లేస్ చేసి కాజా బెల్ట్ని అయితే రెడీ చేసుకోవాలి. ఈ కాజా బెల్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని 1/4 ఇంచ్ ఖర్చుతో ఫస్ట్ స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువ, 1/3 ఇంచ్ కంటే 1 పాయింట్ తక్కువ వచ్చేలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. క్రింది వైపున షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకున్నాం, పైవైపున పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాం కాబట్టి లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ చివరికి ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ స్టిచ్ పక్కనే 1/4 ఇంచ్ ఖర్చుతో సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం కాజా బెల్ట్ని రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ చూసారా ఫ్రెండ్స్, హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎక్కడ ఎక్కువ తక్కువలు రాలేదు కదా. ఇలా మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసేటప్పుడు ప్రతి దగ్గర చెక్ చేసుకుంటే ఎర్రర్స్ అనేది అస్సలు రావన్నమాట. నెక్స్ట్ మనం ఈ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఈ పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా రావాలి అంటే ఈ పైపింగ్ చివరికి ఈ విధంగా ప్లేస్ చేసుకుని మనం కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చును తీసుకున్నాం కదా, అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం 2 స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు క్లాత్ని బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడు ఈ ఖర్చు క్లాత్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది, ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ఇలా ఒక సైడ్ షోల్డర్ని యాడ్ చేసాం కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ షోల్డర్స్ని కూడా యాడ్ చేసుకుని ఈ షోల్డర్ దగ్గర ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు క్లాత్ని నీట్గా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఏ వైపున ఒక రఫ్ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ఇలా 2 సైడ్స్ షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ వెడల్పు, అంటే మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ యాడ్ చేసిన తర్వాత ఇవి రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. సపోజ్ ఎక్కువ తక్కువలు ఉంటే ఇక్కడే ట్రిమ్ చేసుకోవాలి. రెండు షోల్డర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకున్న తర్వాత మాత్రమే హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఈ షోల్డర్కి మిడిల్లో స్టిచ్ ఉంది కదా, ఆ స్టిచ్ పైన ఈ హ్యాండ్స్ పార్ట్ టక్స్ పాయింట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని పాదమించి ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. పాదమించి అంటే టేప్లో 5 గీతల్ని 1/2 ఇంచ్ అంటారు, 4 గీతలు ఉంటే పాదమించి అంటారనమాట. పాదమించి ఖర్చుతో స్ట్రెయిట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ షోల్డర్ దగ్గర నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకున్నాం కదా, నెక్స్ట్ మిడిల్లో టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఇంకొక సైడ్ చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు
చివరి నుంచి ఇంకొక చివరికి మాత్రం స్టిచ్ వేయకూడదు ఫ్రెండ్స్. కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి, అంటే మిడిల్లో మనం షోల్డర్ జాయింట్ స్టిచ్ ఉంటుంది కదా, అక్కడ హ్యాండ్స్ టక్స్ పాయింట్ని ప్లేస్ చేసుకొని అక్కడ నుంచి మాత్రమే ఒక సైడ్కి స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ అక్కడ నుంచి మాత్రమే సెకండ్ సైడ్కి స్టిచ్ వేసుకోవాలి. అలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మాత్రమే సెకండ్ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, హ్యాండ్ అనేది కరెక్ట్గా యాడ్ చేస్తామన్నమాట. ఇలా మనం హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేశాక సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా హ్యాండ్ అనేది రెడీ అయిందో. ఇలా హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేశాక సేమ్ ఇదే విధంగా ఈ షోల్డర్ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకొని లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని పాదమించి ఖర్చును మెయింటైన్ చేస్తూ టూ హ్యాండ్స్ని యాడ్ చేసుకోవాలి. చూసారా ఆర్మ్ హోల్ కర్వ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేయడం కోసం హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఇలా స్ట్రెయిట్గా టక్స్ పాయింట్ వరకు మార్కింగ్ వేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా, ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రెయిట్గా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ చంక క్రింది వైపున మనం కటింగ్ చేసేటప్పుడు టక్స్ ఇచ్చు కదా, ఆ రెండు టక్స్ పాయింట్స్ ఒకదాని మీద ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకుంటే సైడ్ జాయింట్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా, ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం లైన్ని డ్రా చేసుకున్నారు అంటే సైడ్ జాయింట్ స్ట్రెయిట్గా వస్తుంది అన్నమాట. సైడ్ జాయింట్ స్ట్రెయిట్గా వచ్చింది అని అంటేనే మనకి నడుము లూజ్, చెస్ట్ లూజ్, ఆర్మ్ హోల్ లూజ్, హ్యాండ్ లూజ్ అన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే బ్లౌజ్ అనేది కరెక్ట్గా వచ్చింది అని అర్థం అన్నమాట. సైడ్ జాయింట్ స్ట్రెయిట్గా రావాలి, అలాగే ఇవన్నీ మ్యాచ్ అవ్వాలి. ఇలా మ్యాచ్ అయితేనే బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే పావు ఇంచు ఖర్చుతో టూ స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకోవాలి, అంటే టోటల్గా త్రీ స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి, లేదా మనకి స్ట్రెయిట్ పీస్ కానీ క్రాస్ పీస్ కానీ మిగిలితే ఆ పీస్ని చివరిలోకి ప్లేస్ చేసుకుని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ఇలా ఒక సైడ్ సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్నాను కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ స్టిచ్ వేయడం కూడా చూపిస్తున్నాను. మిడిల్లో చంక క్రింది వైపున టక్స్ పాయింట్స్ ఉన్నాయి చూసారా, ఈ రెండు టక్స్ పాయింట్స్ని మనం రైట్ సైడ్ మార్కింగ్ చేసుకుంటే ఈ రెండు మార్కింగ్స్ని ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకోవాలి. చూసారా ఇలా ప్లేస్ చేసుకుంటే సైడ్ జాయింట్ అనేది స్ట్రెయిట్గా వస్తుంది, ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ క్రింది వైపు నుంచి మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా, ఆ లూజ్ దగ్గర నుంచి స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ క్లాత్ కొంచెం లావుగా ఉన్నప్పుడు రఫ్ స్టిచ్ వేసేటప్పుడు కేర్ఫుల్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. క్లాత్ లావుగా ఉన్నప్పుడు మనం రఫ్ స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ పైకి క్రిందికి వెళ్ళిపోతుంది, కాబట్టి ఒకేసారి రఫ్ స్టిచ్ వేయకుండా ఫస్ట్ ఒక టూ స్టిచ్చెస్ స్టిచ్ వేసుకున్న తర్వాత రఫ్ స్టిచ్ వేసుకుంటే రెండు లేయర్స్, అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ టూ లేయర్స్ కరెక్ట్గా వస్తాయన్నమాట. ఇలా మనం టూ స్టిచ్చెస్ స్టిచ్ వేసుకున్నాం కదా, పావించి ఖర్చుతో థర్డ్ స్టిచ్ను కూడా స్టిచ్ వేసుకోవాలి. మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే చివరికి ఓవర్లాక్ వేసుకోండి, సపోజ్ ఓవర్లాక్ ఫెసిలిటీ లేదు అని అంటే చివరికి స్ట్రెయిట్ పీస్ కానీ క్రాస్ పీస్ కానీ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు కానీ లైనింగ్ క్లాత్ కానీ మిగులుతుంది కదా, ఆ క్లాత్ని ఇక్కడ ప్లేస్ చేసి టర్న్ చేసి స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు అనమాట. చూసారా బ్లౌజ్ కటింగ్ ఇంత పర్ఫెక్ట్గా కట్ చేశాం కాబట్టి మనకి ఖర్చు సైడ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది లేదు. గమనించారా ఫ్రెండ్స్, చివరికి ఒక స్టిచ్ వేసుకుని నీట్గా ట్రిమ్ చేశాను అంతే. చూసారా ఇలా సైడ్ జాయింట్ స్ట్రెయిట్గా రావాలి, ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా రావాలి. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక మన మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా, ఆ మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి కాజా బెల్ట్ దగ్గర నుంచి ఇలా కరెక్ట్గా ప్లేస్ చేసుకుంటూ హుక్స్ బెల్ట్ వరకు నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి. చూసారా కరెక్ట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇలా మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. సపోజ్ మీకు మ్యాచ్ అవ్వలేదు, ఎక్కువ వచ్చింది అనంటే ఒక స్టిచ్ వేసుకోండి, తక్కువ వచ్చింది అనంటే ఒక స్టిచ్ రిమూవ్ చేసుకోవాలి. నడుము లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్స్లో బ్లౌజ్ ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.